back to my channel Indur Creations Health and Beauty. Ela unnarandru em chestunaro anedi comment section lo share cheyandi. And ee roju oka video tho manchi video tho malli me munduku vachesindandi. And enti ani anukuntunnaru kada, so chaala chaala simple ga and chaala easy ga meer intlone untu time tho sambandham lekunda eppudu padte appudu happy ga mee chethulni and mee venuka back lo unna mana shoulder venuka kontha mandiki blouse vesukunnappudu ikkada koncham madatalu kani alanti vanni vastuntayi kada, so vallaki and heavy ga manaki fat lo ekkuva kovvu unna kuda and adantha kuda manaki happy ga remove ayipoyelaga nenu ee roju oka manchi tips tho aithe malli me munduku vachesanu. And aa video ni meetho share chesukunekina mundu manalo evaraina first time mana channel ni chusinatlayite ganaka subscribe chesukondi and pakkane unna bell icon ni kuda click chesinatlayite nenu eppudu videos upload chesina aa notification mee varaku vastundi, meena videos anni kuda miss avvakunda chudochu, okena. And actually entante manaku bayatiki vellalsina avasaram ledanamata, intlo pedda dumbbells teesesukoni ala cheyali ila cheyalani emi kuda avasaram ledu, happy ga meer intlone undi ఏమీ లేదు, జస్ట్ ఒక 1 లీటర్ బాటిల్స్ ఒక 2 తీసేసుకోవాలి. అండ్ ఇలాంటి సోఫాస్ కానివ్వండి, మన ఇంట్లో ఉండే చైర్స్ కానివ్వండి, స్టూల్స్ కానివ్వండి, సో అలాంటివి యూజ్ చేసి హ్యాపీగా ఇంట్లో మనం ఎలాంటి టైంలో అయినా సార్, ఫుడ్తో సంబంధం లేదు, మనం బయటకు వెళ్ళి వచ్చామా అండ్ ఇంట్లో ఉన్నామా ఖాళీగా ఉన్నామా అవన్నీ ఏం లేకుండా మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు డేలో 3 టైమ్స్ వరకు కూడా ఈ ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఎలా చేస్తారు అని అంటే టైంని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, సో మనకి ఆర్మ్స్ అనేది తగ్గాలి అని అనుకుంటే కనుక మీరు కొంచెం కాన్సన్ట్రేట్గా చేస్తే సరిపోతుంది. సో మార్నింగ్ వీలైతే మార్నింగ్ చేసుకోండి, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్, సో మీకు ఎప్పుడు ఎలాంటి కంఫర్టబుల్గా ఉంటే అలా చేసేసుకోండి, సో హ్యాపీగా మీరు తగ్గిపోవచ్చు. అండ్ చాలా ఇన్పుట్స్ అయితే మనకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి అన్నమాట మన పైన, సో కన్ఫర్మ్గా మీరందరూ కూడా ట్రై చేసి అండ్ ఎలా ఉంది ఏంటైనా చెప్పండి. సో ఒక 2-3 డేస్ మనకి కొంచెం పెయిన్ రావచ్చు, బట్ తర్వాత అయితే హ్యాపీగా తగ్గిపోతాయి, మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఎవరున్నా లేకపోయినా ఇంట్లో ఒక స్టూల్ ఉందనుకోండి, ఒక రూమ్లోకి వెళ్ళి కూడా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో మీ అందరి కోసం చాలా చాలా చిన్న టిప్స్తో అండ్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఈజీగా చేసుకునే వాళ్ళ, జస్ట్ ఇలా కూర్చున్న దగ్గర ఇలా ఇలా చేలాడిస్తూ పెద్దవాళ్ళు అలా అలా మాట్లాడుకుంటూ జస్ట్ బయట వాకిట్లో కూర్చొని ఇలా ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటివి కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ అయ్యేలాగా ఈరోజు నేను మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. హలో, ఇక్కడ నేను ఫస్ట్ స్టార్ట్ చేసే కన్నా ముందు జస్ట్ హ్యాండ్స్ని కొంచెం అలా మూవ్ చేస్తున్నాను వార్మప్ లాగా, అంతే. చాలా చాలా సింపుల్గా ఉండే ఎక్సర్సైజెస్ని అయితే ఈరోజు నేను మీతో షేర్ చేస్తానండి. ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసి ఇక్కడ సోఫా ఉంది కదా, అండ్ దానికి నా బాడీని మొత్తం కూడా ఈ విధంగా బెండ్ చేసేసి అండ్ హ్యాండ్స్ పైన మొత్తం కూడా వెయిట్ వేస్తూ ఈ విధంగా నేను చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే హ్యాండ్స్ని మనం ముందుకు బెండ్ చేస్తూ మన బాడీని కొంచెం ముందుకు బెండ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మన హ్యాండ్స్ పైన మన బాడీ వెయిట్ అంతా కూడా పడి అండ్ మెయిన్గా మన షోల్డర్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని కౌంట్స్ చేయగలుగుతారు, ఫస్ట్ 10 చేస్తారా, 20 చేస్తారా, 30 చేస్తారా, సో ఆ విధంగా డిసైడ్ చేసేసుకొని మీరు చేసేయండి, ఓకేనా. సో నేనైతే ఫస్ట్ 60 కౌంట్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో మీకు ఎంత చేయగలిగితే మీరు అంత చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా గోడ, మనకి వాల్ ఉంటుంది కదా, సో ఆ వాల్ పైన స్టిక్ హ్యాండ్స్ని ఆ విధంగా స్టిక్ చేసేసి మనకి బాడీని కొంచెం కొంచెంగా బెండ్ చేస్తూ సేమ్ ఇప్పుడు మనం ఏదైతే మనం సోఫాకి నిలబడి చేసామో బెండ్ చేసి చేసామో అండ్ ఇక్కడ వాల్కి మనం స్టాండింగ్ పొజిషన్లో ఉండి ఈ విధంగా మనం హ్యాండ్స్ని మూవ్ చేస్తూ ఉండాలి. సో ఇలా కూడా హ్యాండ్స్ పైన అంతా కూడా మన బాడీ వెయిట్ అంతా పడి మనకి షోల్డర్స్ దగ్గర అండ్ మోచేతుల దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. సో దీనివల్ల చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అండ్ చూడ్డానికి చాలా చాలా సింపుల్ టిప్స్, బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి, ఓకేనా. అండ్ ఇక్కడ 2 సేమ్ ఈక్వల్గా ఉన్న 2 బాటిల్స్ తీసుకోండి, 2 కూడా 1 లీటర్ బాటిల్ తీసుకోండి. సో అంతకన్నా ఎక్కువ బాటిల్ అయితే మనం బాటిల్ని చేతిలో హ్యాండిల్ చేయలేము, డంబుల్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా డంబుల్స్తో చేసేసుకోవచ్చు, ఓకేనా. అండ్ అందరి దగ్గర ఉండవు కాబట్టి నేను ఇక్కడ షేర్ చేసినాను అనమాట. అండ్ ఇక్కడ వింగ్ సైజ్లో అంటే పక్షిలాగా నేను ఫస్ట్ బాటిల్స్ని 2 కూడా నా చెస్ట్ దగ్గరికి తీసుకొచ్చి అండ్ హ్యాండ్స్ని వెనక్కి ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉన్నాను. అండ్ సేమ్ అలాగే హ్యాండ్స్ని మన కాళ్ళని కూడా స్ట్రైట్గా ఉంచేసి ఈ విధంగా షోల్డర్ ప్రెసింగ్ అన్నమాట. సో మనం షోల్డర్ని పైకి కిందికి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. సో మన షోల్డర్ వరకు కూడా ఆ బాటిల్ అనేది ఈ విధంగా రావాలి, ఓకేనా. ఇలా ఒక 20 కౌంట్స్ చేసుకోండి. సో మీరు కౌంట్స్ని బట్టి చేస్తూ ఉండండి, బట్ ఏది చేసినా కూడా కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక 10 మినిట్స్ నుంచి మీరు స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ కంటిన్యూగా చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకే. అండ్ ఇది తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు బాటిల్ని ఒక హ్యాండ్లో ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ అంటే ఫ్రంట్ సైడ్గా మనం ఈ విధంగా చూపిస్తూ ఉండాలి, ఓకేనా. సో 1 2 3 4
5 అంటే మన బాడీ అసలు అక్కడ ఏమీ కూడా కదలడానికి లేదన్నమాట. జస్ట్ మన హ్యాండ్ని మాత్రమే మనం మూవ్ చేస్తూ ఉండాలి, అండ్ మన ఆ బాటిల్ వెయిట్ అంతా కూడా మన హ్యాండ్ పైన పడుతుంది. సో మినిమం 20 కౌంట్స్ అయితే చేసుకోండి ఒక హ్యాండ్కి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ అంతే అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్తో కూడా 20 కౌంట్స్ చేసుకోండి. ఇంకా మీరు ఎక్కువ చేసుకున్నా పర్లేదు, 60-60 అలా చేసుకోవచ్చు ఒక హ్యాండ్ తరఫున. ఓకే, ఈ విధంగా కంప్లీట్గా ఈ విధంగా ఫ్రంట్ సైడ్ చేసిన తర్వాత అండ్ సైడ్స్కి అనమాట. సైడ్స్ అంటే ఏంటంటే పక్షి ఏది ఏ విధంగా అయితే ఉంటుందా అంటే మనకి ఎలా చెప్పాలి నేను, సో ఈ విధంగా, సో చూస్తున్నారు కదా, అండ్ వింగ్స్ లాగా అనమాట. సో పక్షి రెక్కలు ఏ విధంగా అయితే వస్తాయో సో సేమ్ ఆ పొజిషన్లో మీరు బాటిల్స్ని చేసినట్టయితే ఏంటంటే మన షోల్డర్ దగ్గర నుంచి కూడా మనకి కింది వరకు వచ్చి మోచేతులు మణికట్టు వరకు కూడా మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మన ఫ్యాట్ ఈజీగా రెడ్యూస్ అయిపోవడమే కాకుండా అండ్ చాలా సన్నగా అవుతాయండి హ్యాండ్స్, అయితే రియల్గా సూపర్గా ఉంటాయి అండ్ మనకి హ్యాండ్ మూమెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోఫా దగ్గర హ్యాండ్ని ఈ విధంగా పెట్టానన్నమాట క్రాస్లో, అండ్ ఒక లెగ్ని మాత్రం దానిపైన ఫోల్డ్ చేశాను, అండ్ ఇంకో లెగ్ని స్ట్రెయిట్గా ఉంచేసి ఒక హ్యాండ్తో ఈ విధంగా చేశాను. ఐ కాంటాక్ట్ అనేది మనకి ముందు వైపే ఉండాలన్నమాట. సో స్ట్రెయిట్గా చూస్తూ ఉండాలి. ఒక బాటిల్లో హ్యాండ్ ఒక హ్యాండ్లో బాటిల్ ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా పైకి కిందికి మూవ్ చేస్తూ ఉండాలి. బాడీ ఏమాత్రం కూడా బెండ్ అవ్వకూడదు, ఓన్లీ హ్యాండ్ మాత్రమే మూవ్ అవ్వాలి ఈ విధంగా. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే. సో మనకి ఐ కాంటాక్ట్ అయితే ఫ్రంట్లోనే ఉండాలండి, అండ్ హ్యాండ్ని ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ని నేను అక్కడ సోఫా పైన ఉంచేసాను, అండ్ లెఫ్ట్ హ్యాండ్ని కింద ఉంచేసాను కదా. సో నా బాడీ అయితే ఏం బెండ్ అవ్వట్లేదు, జస్ట్ నేను హ్యాండ్ మూమెంట్ ఇస్తున్నాను. సో హ్యాండ్ మూమెంట్తోనే ఈ విధంగా చేసుకోవాలి. సో ఒక 30-30 కౌంట్స్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మన షోల్డర్ అండ్ మన వీప్లో ఉన్న ఫ్యాట్ అండ్ మనకి వెనుక బ్లౌజ్ వేసుకునే దగ్గర ఉన్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా మనకి రెడ్యూస్ అవుతున్నాయి. మన ఆర్మ్ ఫ్యాట్ కూడా మెల్లిమెల్లిగా తగ్గడానికి వస్తూ ఉంటుంది. ఓకే, అది. అండ్ ఇప్పుడు వచ్చేసి రెండు బాటిల్స్ని కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఉంచేసుకొని కాళ్ళు కొంచెం వెడల్పుగా జాపుకొని మనం ఈ విధంగా పైకి కిందికి అంటే ఓవల్ షేప్లో అనమాట. సో ఓవల్ షేప్లో మనం బాటిల్స్ని పైకి కిందికి మూవ్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ దీనివల్ల మన సైడ్ ఫ్యాట్ అనేది కరుగుతూ ఉంటుంది, షోల్డర్ సైడ్ ఫ్యాట్ ఉంటుంది కదా అది. సో ఏదైనా కౌంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, కౌంట్స్ అయితే పక్క తీసుకోండి. ఈ విధంగా. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ని రెండింటిని కూడా ముందు పెట్టేసేయండి, అండ్ మీరు ఎంతవరకు బెండ్ చేయగలుగుతారో అది చూసుకోండి. సో నేను అక్కడ చూపిస్తున్నాను మీకు, నేనైతే అంతవరకు బెండ్ చేయగలుగుతాను. అక్కడి వరకు నేను బాటిల్స్ని అలా ఉంచేసాను, అండ్ రెండు బాటిల్స్ని కూడా ఆ విధంగా నిలబెట్టేసుకొని. సో ఇప్పుడు మీరు ఒక హ్యాండ్తో ఒకవైపు ఇంకో హ్యాండ్తో ఇంకోవైపు అనమాట క్రాస్లో మీరు ఎంతవరకు బెండ్ చేయగలుగుతారో అంతవరకు బాటిల్స్ ఉంచేసుకోండి. సో ఈ విధంగా హ్యాండ్స్తో ఇలా చేయండి. ఓకే, సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి షోల్డర్ అంటే మన హ్యాండ్ అనేది ఎంతవరకు మూవ్ అవ్వగలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది, అండ్ మనకి స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న టిప్సే, అంటే జస్ట్ నార్మల్గా కూర్చున్న దగ్గర కూడా చేసుకోవచ్చు, మీరు నార్మల్గా లంచ్ అయిపోయాక ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు, మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు. సో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు. దీనికి మనకి స్టమక్ పైన ఏం ఫోర్స్ పడదు కాబట్టి, హ్యాండ్స్తోనే మూమెంట్స్ కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సోఫా పైన నేను ఈ విధంగా పడుకున్నాను, తర్వాత షోల్డర్ ప్రెసింగ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం సోఫా కంఫర్టబుల్గా లేదు, మనకి బెంచ్ లాగా అలా అయితే బాగుంటుంది, బట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకోండి. అండ్ మీరు కింద పడుకొని చేసినా కూడా నో ప్రాబ్లం అండి. ఓకే, సో ఈ విధంగా ముందుకి మన షోల్డర్ దగ్గరికి తీసుకొచ్చి అండ్ పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది బాటిల్స్ని ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూర్చొని, సో ఒక్కో బాటిల్ని మన వెనుక వీపు ఏదైతే మోచేతి ఉంటుందో అక్కడ వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో మీరు ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు. సో సేమ్ యాస్టిస్గా లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఈ విధంగానే చేసేయండి. ఆ చిన్న క్లిప్ అయితే నాకు ఇక్కడ మిస్ అయిపోయింది. ఓకే, అండ్ స్ట్రైట్గా నిల్చొని రెండు బాటిల్స్తో కూడా మనకి
వెనక వైపుకి మనం తీసుకురావాలన్నమాట. మీరు ఎంతవరకు తీసుకురాగలుగుతారో అంతవరకు. అండ్ హ్యాండ్స్ అయితే మొత్తం కూడా ఇయర్స్కి టచ్ అయ్యే ఉండాలి. హ్యాండ్స్ని వెడల్పుగా చాపి మాత్రం చేయకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీకు క్లియర్గా చూడండి, రెండు హ్యాండ్స్ కూడా నా చెవికి ఆనే ఉన్నాయన్నమాట. సో అలా ఆనించి ఈ విధంగా మీరు ఎంతవరకు ప్రెస్ చేయగలుగుతారు, బాడీ మూమెంట్స్ ఏమీ లేకుండా ఓన్లీ హ్యాండ్ మూమెంట్ మాత్రమే ఉండాలి. ఆ వెయిట్ అంతా కూడా మనకి షోల్డర్ పైన వెనుక బాగాన పడాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక 10 to 15 డేస్లోనే మీరు రిజల్ట్స్ అయితే చూస్తారు. అంతే, చాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించేశాను కదా. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచే, ఈ టైం నుంచే అండ్ ఇప్పటి నుంచే మీరు ఇదైతే స్టార్ట్ చేసేయండి. సో మనకి చాలా సింపుల్గా ఉంటాయి తెలుసా. అండ్ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. మన పిల్లలు డిస్టర్బ్ చేస్తారన్న అవసరం కూడా లేదనమాట. వాళ్ళకి ఒక చిన్న బాటిల్ ఇచ్చేసేయండి, వాళ్ళని మనలాగా చేయమనండి, వాళ్ళ మనతో పాటు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఆర్మ్స్ అనేది మనకి కొంచెం సన్నగా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మనం సన్నగా కనిపిస్తాము. బాడీ అంతా సన్నగా ఉంటుంది, కొంతమందికి హ్యాండ్స్ అయితే చాలా లావుగా ఉంటాయి కదా. సో ఇది ఎన్ని రోజుల్లో తగ్గుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే మీ ఫ్యాట్ ఎలా ఉందనేది నాకు తెలియదు కాబట్టి. సో మనకి ఇలా చేతి ఇలా చాపినప్పుడు కొందరికి మాంసం అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో బాగా ఏమంటారు, ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళందరూ, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా నేను లావు ఉన్నాను సెట్ అవ్వను అని. సో మీరు ఇది కంటిన్యూగా చేయండి. అండ్ మ్యాక్సిమం 3 మంత్స్లో అయితే తగ్గిపోతుందండి. నేను చెప్పిన టిప్స్ని కనుక ఫాలో అయితే మధ్యలో నేను మళ్ళీ మీకు వేరే ఎక్సర్సైజెస్ కూడా చెప్తాను. అండ్ దాంతోపాటు కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గాయ్స్, లవ్ యూ ఆల్, బై బై.